సో మీరు ఏ న్యూస్ పేపరు, ఏ ఆర్టికల్స్, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా టెక్ ఆఫ్ న్యూస్ లే ఆఫ్స్ అనేది ఐటీ ఇండస్ట్రీలో జరుగుతూ ఉన్నాయి, కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయని చెప్తూ ఉన్నాయి. సో దానికి ఎగ్జాక్ట్గా అసలు ఈ మీడియా ఏమన్నా ఇలాగ క్రియేట్ చేస్తుందా లేకపోతే నిజంగానే జరుగుతుందా అనే దానికి నేను ఒక సర్వే అయితే కండక్ట్ చేశాను. సో సర్వేలో నాకు తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది లీడ్లో వర్క్ చేసేవాళ్ళు, మంచి మంచి కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా అంతేం లేదు, అనుకున్నంత ఏం లేదు మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో. ఈ మీడియా అండ్ న్యూస్ పేపర్స్ ఇవి వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళగా ఎక్కువగా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో అండ్ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళైతే ఎస్ ఇట్స్ రియల్లీ హ్యాప్నింగ్ అని వాళ్ళు ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాయండి, ఇట్స్ హ్యాప్నింగ్ బట్ ఎక్కువ కాదు అని ఇంకొక ఆప్షన్ ఇచ్చాను. దానికి సీనియర్స్ ప్లస్ జూనియర్స్ కూడా దానికి ఎక్కువగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. లేఅఫ్స్ అనేది కొంత జరుగుతున్నాయి కానీ బట్ మీడియాలో చూపించినంత ఘోరంగా అయితే ఐటీ ఇండస్ట్రీలో అయితే ఏం లేదని కొంతమంది ఆప్షన్ ఎక్కువ మంది అదే సెలెక్ట్ చేశారండి, సీనియర్స్ అండ్ జూనియర్స్ కూడా. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ టెక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఫాలో అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.